ఆయన అంటున్నాడు ఇదిగో మీ బిడ్డల కొరకు విలపించండి మీ కుమారుల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి కుమ్మరించండి అలాంటి ప్రార్థన మీకు ఉన్నదా చెప్పండి విలపించే బాధలో ప్రార్థన చేస్తాం ఎందుకని మర్చిపోయిందంటే దేవుడు సంతోషాన్ని మీకు కలగ చేసినప్పుడు దుఃఖము మళ్ళా మీకు రాకుండా కనుక మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని ఇప్పుడు మీరు చింతకు మార్చుకొని జరగబోయే ప్రతి కీడుని తప్పించుకోవడానికి మీరేం చేయాలి చెప్పండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన ప్రార్థన చేస్తారో వారు దేవుని ప్రార్థన వారు చేసే ప్రార్థనలోనే తెలుసు వారు విరిగిపోయిన వారా లేకపోతే విరగకుండా కర్రలాగా ఉన్నవారా తెలుస్తుంది కనుక విరిగిపోయిన ప్రార్థన ఏం చేస్తే చెప్పండి బాహాటముగా నీళ్ల వలె ప్రవాహము వలె అది అడ్డు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక వారి బాధలు వేదనలన్నీ కూడా తెలిసి వారి మాటలు వారు దేవుని సన్నిధిలో వ్యతిరేకముగా ఏవేవి మాట్లాడి ఏవేవి జరిగించి దేవుని దృష్టికి వారు దోషులయ్యారో ప్రతి ఒక్కటి ఒప్పుకుని వారు విడిచిపెడుతున్నప్పుడు ఆ పాపాలు నీటి ప్రవాహము వలె కొట్టుకు వెళ్ళిపోతుంటాయి కనుక ఆ ప్రార్థన నీలో లేనప్పుడు ఆ జీవితం నీలో లేనప్పుడు శ్రమలు మీకు కాచుకొని ఉంటాయి ఏ క్షణంలో ఏ వ్యాధి ఏ శోధన నిన్ను ముడుతుందో జాగ్రత్తగా ఉండాలి కనుకనే సియోను కుమారి నీవు ఏం చేయాలి చెప్పండి జియో నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు భారము విరామము నీవు కలగ దేవుడు తెలియపరుస్తుంటాడు కనుక ఏ విషయంలో ఎప్పుడు మనము ఆ ప్రార్థన శక్తి మనలో ఉన్నదో ప్రతి కీడు నీవు తప్పించుకుంటావు ప్రతి శోధన నుంచి నీ కుటుంబాన్ని నీవు కాపాడుకుంటావు ప్రతి శోధనలో నీవు పడకుండా నీ అడుగులు నీవు కాపాడుకోగలుగుతావు ఈ ప్రార్థన లేని వారు వాక్యం విని అలాగే బయటికి వెళ్ళిన తరువాత దేవుడు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇదిగో నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు చెప్పండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి కనుక ఈ దేవుడు అంటున్నాడు ప్రసంగులు ఆయన ఏ క్షణము 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏమంటున్నారంటే ప్రసంగులు దుర్దినములు మీ మీదకి రాకక మునిపే వీటి యందు నాకు సంతోషము లేదని తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకక ముందే నీ బాల్య దినముల నీ బాల్య దినముల యందు ఉన్న సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో బాల్య దినముల నుంచి ఉన్నాడు దేవుడు ఈ రోజు మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు కానీ మనలను తరతరముల నుంచి కాపాడే దేవుడు మన పితరులను కాపాడాడు ఈ రోజు మనలను కూడా కాపాడి సజీవులుగా నిలబెట్టి ఆయన పరలోక పౌరులుగా చేసుకోవాలని ఈ తరము వారిని తీసుకువెళ్ళాలని అలాగే ప్రతి తరములో ఉన్న వారిని పరలోక రాజ్య పౌరులుగా తీసుకువెళ్ళాలని వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఆయన నీతిని మనకు తెలియజేస్తున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆయన అన్ని విషయాలలో దుర్దినములు మీ మీదకి రాకక ముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకక ముందే నీ బాల్య దినములలో ఉన్న సృష్టికర్తను నీవు
స్మరణకు తెచ్చుకో నీ బాల్య దినముల యందు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్క జాతిలో నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కని దేవుడు అంగీకరిస్తున్నాడు ప్రతి వారిని అంగీకరిస్తున్నాడు కనుక ప్రతి వారి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారితో ఉంటాడు కనుక అన్ని జాతుల్లో కొంతమంది విగ్రహారాధకులు ఉంటారు వారు చేసే నీతి కార్యాలను బట్టి వారు చూస్తున్న క్రైస్తవుల్లో ఉండదు అలాంటి ప్రేమ కానీ దేవుడు వారిని చూస్తున్నాడు తగిన సమయంలో వారితో మాట్లాడతాడు వారు చేసే దాన ధర్మాలు ప్రేమ తాటి మనిషిడల ప్రేమ చూపిస్తున్న విధానం చూస్తే నిజంగా దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని వీరు తెలియకుండానే ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని ఆశ్చర్యపోతుంటా ఒక్కొక్క సమయంలో కానీ దేవుడు ఏదో ఒక రోజు వారితో ఆ విషయాన్ని తెలియపరుస్తాడు వారి నీతి క్రియలకు తగినట్లుగా ఆ ఫలాన్ని వారు తప్పక అనుభవిస్తారు కనుక దేవుడు అన్ని విషయాలలో ఈ భూమి మీద నీతిగా నడుచుకుని ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడు క్రైస్తవుడా ఈ రోజు నీవు రక్షించబడి నీతి కార్యాలకు నీవు దూరంగా ఉంటే ఇప్పుడే నీవు దుర్దినములు నీ మీదకి రాకమనిపి ఇప్పుడే నమ్మకమైన సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకో దేవునికి సోదరము ఆయన స్మరణకు తెచ్చుకో ఎందుకంటే నేను నా జీవితం నా కుటుంబం బాగుంది అనుకుంటున్నావు ఏ క్షణము ఏమి జరుగుతుందో ఏ అపాయము నిన్ను ముడుతుందో నీకు తెలియదు కనుక దేవుడు అంటున్నాడు మరణము కిటికీలు ఎక్కి దేవుడు అన్నారు చెప్పండి యిర్మీయా గ్రంథము 9:21 ఆయన ఏమంటున్నారు చెప్పండి మరణము కిటికీలను ఎక్కి చూస్తున్నది వీధులలో పసిపిల్లలు లేకుండా రాజ్య మార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము ఏం చేస్తుంది చెప్పండి కిటికీలను ఎక్కి చూస్తుందంట ఎవరు భక్తిహీనులుగా ఉన్నారు ఆ ఇంటిలో ప్రార్థనా పరులు అయితే సాతాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఇంటిలో అగ్ని జ్వాలలు మండుతూ ఉంటాయి ఎందుకంటే ఏ ఇల్లు ప్రార్థన శక్తితో కట్టబడిందో ఏ ఇల్లు దేవుని భయము కలిగినదో ఏ ఇల్లు దేవుని రక్షణ ఆనందాన్ని కలిగిందో ఆ ఇల్లు నీ యొక్క సాక్ష్యం నువ్వు చెప్పవచ్చులా నిన్ను ముట్టడి వేసి అది ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి గద్దించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు వింటుందా తిరుగుతూ ఉన్నాడు వాడు చెబుతాడు ఆ ఇంటికి వెళితే నన్ను కాలిపోతాను ఆ ఇంటికి వెళితే ఆ మనుషుల దగ్గరకు వెళితే నేను కాలి బీడిదైపోతా అని చెప్పి సాతానుడు చెబుతాడు కనుక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని చిత్తములో జీవించే వ్యక్తిగా ఉంటే సాతాను నీ వద్దకు రానే వాడు ఏ అపాయము నీ వద్దకు రాదు లేదా దేవుడు అంటున్నాడు మరణము కిటికీలెక్కి చూస్తున్నది సంహారకుని నీ ఇంటిలోనికి స్వరపడనివ్వకండి ఇశ్రాయేలులారా దేవుని కార్యములను మీరు చూశారు ఎందుకంటే బానిసలుగా మిమ్మల్ని విడిపించడానికి ప్రభు దిగి వచ్చాడు ఇశ్రాయేలీల పక్షాన ఐగుప్తీయులతో ఆయన యుద్ధము చేస్తున్నాడు కనుక మీరు ఊరకనే నిలబడి ఆ రక్షణ చూడండి మీరు ఊరకనే విశ్వాసము కలిగి ఆ రక్షణ మీరు చూడండి ఇదిగో ఇప్పుడు చూసిన ఐగుప్తీయుల ఇక మీరు ఎన్నడో చూడని చూడరు ఇక మిమ్మలను శోధించే సాతాను మిమ్మలను ఇక శోధించే సాతాను చూడని చూడరు దేవునికి స్తోత్రము అలా యేసు రక్తములో కడగబెడితే పరిశుద్ధ రక్తం యొక్క విలువ మీకు తెలిస్తే దేవుని భయం ఏమిటో మీకు ఉంటే మీ ప్రతి అడుగులో దేవుడు మీకు తోడుగా ఉంటాడు ప్రతి నడకలో దేవుడు తోడుగా ఉంటాడు కనుక కిటికీలు మరణాన్ని ఎందుకంటే ప్రతి వారిని సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి వెతకుతూ తొలగుతూ ఉన్నాడు మన క్రియలన్నీ చూస్తున్నాడు నా బిడ్డలారా రక్షణ పొందారు
నేను అనుభవించవలసిన వారు ఇంకా మీరు కయీను నడిచిన మార్గాల్లోనే నడుస్తున్నారు కయీను మొదటివాడు అలాగే యోబేలు మొదటివాడు సంతానం కానీ కయీను యోబేలు ఇద్దరు బలులు అర్పించారు వారిద్దరి బలులలో యోబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు కయీను యొక్క అర్పణ దేవుడు నెట్టివేశాడు కారణం ఏమిటి అర్పణ అంటే అని అడిగితే యోబేలు దేవుని యొక్క మరి తల్లిదండ్రులు ఏ రీతిగా దేవుని చేత మరి సృష్టించబడ్డారు ఏ రీతిగా మహిమ వస్త్రాలు కలిగిన వారు ఈ రోజు ఆ చర్మాలు కట్టుకునే పరిస్థితి ఎందుకు దిగజారిపోయారు అనే విషయాన్ని తల్లిదండ్రులు దేవుని సన్నిధికి దూరమైన వారు బిడ్డలకు వివరించి ఆ విషయాలు చెబుతూ ఉన్నప్పుడు యోబేలు మొత్తము ఆ ప్రతి ఒక్క మాట కూడా విన్నాడు ప్రతి మాట కూడా యోబేలు హృదయంలో దాచుకున్నాడు నా తల్లిదండ్రులను ఎమ్మడించిన దేవుడు నా తల్లిదండ్రులను సృష్టించిన దేవుడు నా తల్లిదండ్రులకు మహిమ వస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ఈ రోజు ఈ శర్మ వస్త్రాలు నేను కప్పుకోవటం ఏంటి ఆ వస్త్రాన్ని మరలా తిరిగి నాకు ఇవ్వడా అనే విశ్వాసాన్ని కలిగి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి యోబేలు నడుస్తున్నాడు యోబేలు అంత దేవునికి ఇష్టుడిగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదకరమైన మాటల మీద దృష్టి కలిగి దేవుని చిత్తాన్ని తన హృదయంలో ఆమోదించి దేవునికి తన హృదయాన్ని సంతోషంగా ఏ రీతిగా దేవునికి బలి అర్పించాలి అని తగిన సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు కయీనుతో కూడా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఎందుకంటే తల్లిదండ్రులు పాడు చేసిన సాతాను మాటలు కయీను అక్కడ వింటున్నాడు దేవునికి స్తోత్రము అలా తల్లిదండ్రులను పాడు చేసిన సాతాను మాట కయీను వింటున్నాడు అక్కడ కనుక ప్రతి విషయంలో యోబేలు చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా అక్కడ కయీను ఎమ్మడించలేకపోయాడు కనుకనే కయీను అలాగే ఏ విధముగా యోబేలు ఏమి చేస్తున్నాడో అదే విధంగా ఎమ్మడిస్తున్నాడే కానీ ఆ ఆలోచన కలిగి ఉన్నాడే కానీ బలి దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించే సమయం వచ్చినప్పుడు హృదయపూర్వకముగా యోబేలు అర్పించిన అర్పణ కయీను అర్పించలేకపోయాడు కల్మషాలతో వేరే బలిపీఠాన్ని కట్టాడు దేవునికి వ్యతిరేకమైన బలి అర్పించినప్పుడు అక్కడ యోబేలుని దేవుడు అక్కడ కయీను నెట్టివేశాడు యోబేలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఆ యొక్క అర్పణలను బట్టి ఆ మొదటి ప్రార్థన బట్టి అక్కడ ఎవరు ఎవరికి ఇష్టలుగా ఉన్నారు ఎవరు ఎవరి మాటలు వింటున్నారు కయీను దేవుని మాటలకు దూరమయ్యాడు యోబేలు దేవుని మాటలను విన్నాడు హృదయపూర్వకమైన అర్పణ అర్పించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని చిత్తము మనం ఎరిగిన వారమైతే ఏ మాటలు వింటున్నావు ఏ సాంగత్యంలో జీవిస్తున్నావు నిన్ను రక్షించిన దేవుడు ఈరోజు చెడ్డ సాంగత్యం చెడ్డ ఆమస్సులతో నీవు జీవిస్తుంటే ఆ కయీను మార్గంలో నుంచి నీ బయటికి రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మన కొరకు దినదినము కూడా తన జీవితాలను ఆయనకు ఎవరు సమర్పణ చేసుకుంటారా వారిని బలపరిచి వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది గొప్పది వారిని అలా ఆదరించాలని వారిని జీవ వారిని ఈ భూమి మీద నరుల ఎదుట దేవుడు ఇచ్చిన మేలు ఎంతో గొప్పది అని తెలియపరచాలి అని ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దుర్దినములు రాకముందే వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీవు బాల్య దినములలో ఉన్న సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో ఆ శ్రమ దినాలు నీకు రాకముందే ఇప్పుడైనా నీవు త్రోవను విడువు అని తెలియపరుస్తున్నాడు తన సేవకుల ద్వారా ఏం చేస్తాడు చెప్పండి రెండో ధనవృత్తాంతములు 30వ అధ్యాయము 10వ వచనములో తనకిష్టమైన రాజులే రాజులతోనే కానీ అలాగే
मरी विश्वास तन की कुमार देवड़े तन वाक्य द्वारा माटड़ता चूँ रो दिन वृत्त मुफ मूडो अध्याय पदमूडो वचना चुस्वा मनुष्य अतनी जन वर्तमान पंपन वेबी आशूर राज सैन्याधिपत वारीद की रपन मनुष्य तपक వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని తన పితరుల దేవుడైన సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొర విడవగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనుష్య తెలుసుకొని ఉన్నాడు. మనుష్యకి దేవుడు అతని జనులకు అక్కడ మనుష్య ఒక రాజు ఆ రాజుకు తన జనులకు దేవుడు వర్తమానాలను పంపించాడు. ఎందుకంటే గొప్పగా పరిపాలిస్తున్న రాజు ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలియని వాడిగా ఉన్నాడు. క్రీడేమిటో మేలేమిటో తెలియని స్థితిలో జీవిస్తున్నాడు. అలాంటి ఒక రాజుకు దేవుని వర్తమానాన్ని పంపాడు. రాబోయే కీడుని తప్పించుకోవడానికి ఇదిగో సంహారకుడు మీ రాజ్యములో స్వరపడుతున్నాడు, కనుక ఆ కీడు నుంచి మీరు తప్పించుకోవడానికి మేలు కొనండి అని ఒక ప్రవర్తన పంపించి ఆ జనులకు వర్తమానాన్ని తెలియచెప్పగా అతని జనులు మనుషే ఏమైతారు చెప్పండి, వర్తమానములను వారు చెవి ఒగ్గలేదంట వినలేదంట చెవి ఒగ్గలేదంట. ఆయన అలాగే చెబుతాడు మనం ఇలాగే ఇంటాములే అనుకుని వారు ఏం చేశారు చెప్పండి, చెవిని పెట్టలేదంట. అందరికీ చెవులు ఉన్నాయి కానీ దేవుడి మాట వినే చెవి అందరికీ ఉండదు. కనుక చెవి కలిగిన వాడు మాత్రమే వినుగాక అని దేవుడి లేఖనం చెబుతుంది. ఈ భూమి మీద దేవుడు ఆది నుంచి అనేక ప్రవచనాలు తెలియపరుస్తున్నాడు, అనేక సూచనలు తెలియపరుస్తున్నాడు. అనేకులు శ్రమలలో మార్గాలలో తప్పు మార్గాలలో నడిచే వారికి మార్గాలను, ఎందుకంటే ప్రవచనం ద్వారా యాజకుల ద్వారా స్వప్నముల ద్వారా ప్రతి వారిని తప్పించాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే మనుష్య విషయంలో కూడా అతని జనుల విషయంలో కూడా దేవుడు ఆ కీడు నుంచి ఆ సంహారకు నుంచి మీరు తప్పించుకోనండి అని ఆ ప్రవర్త ద్వారా ప్రవచనాన్ని తెలియపరిచినప్పుడు ఆ జనులు రాజు శివు యొక్క దేవునికి స్తోత్రము, చెవి ఒగ్గకపోయిరి. కనుక ఆషూరు రాజు వచ్చి ఆ రాజ్యాన్ని ఆ ప్రజలను నాశనము చేసి ఆ మనుష్యని గొలుసులతో బంధించి ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి, బబులోను పట్టణానికి తీసుకువెళ్ళిపోయారు. చెరలో పడవేశారు, చెరలో భయంకరమైన చీకటిలో పడవేశారు. ఆ చీకటిలో అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ప్రవర్త మాటలను జ్ఞాపకం చేసుకుని, మా పితరులను కాపాడిన దేవా నన్ను కాపాడగలిగే శక్తివంతుడు నీవే, నా ప్రజలందరూ చనిపోయారు, నా రాజ్యమంతా కాల్చి వేశారు, కనుక ఈరోజు నన్ను నీవు కాపాడగలవని నమ్ముతున్నాను అని తన్ను తాను బహుగా తగ్గించుకుని ప్రార్థన చేయగా దేవుడు ఆమోదించి మనుష్యని ఆ బబులోను పట్టణం నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి, మరలా ఇశ్రాయేలీల దేశానికి తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు అంటున్నాడు మనిషి సాక్ష్యమిస్తున్నాడు, యెహోవాయే దేవుడు, ఆయనే సెలవిచ్చేవాడు, మేలు కీడు తెలియచేసేవాడు, చీకటి వెలుగు
కలగి చేసేవాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక మనిషే జనులు ఉంటే ఆనాడు వాళ్ళందరూ బ్రతికేవారు. కనుక మనిషే శ్రమలు కలిగినప్పుడు అతను తెలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు, దేవుని చిత్తాన్ని అతనిలో దాసుకుని ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో తిరిగి దేవుడు శత్రు అయిన వాడు విడిచిపెట్టి అతని రాజ్యంలోనికి మరలా పంపించాడు. దేవునికి సోదరమా అలా. కనుక దేవుని చిత్తం తెలియకపోతే నీ స్థానాన్ని కోల్పోతావు, నీ పరువు పోతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు లారా, ఇశ్రాయేలీలారా, ఇదిగో మీ ఇళ్లలోనికి సంహారకుణ్ణిని స్వరపడనివ్వకండి. ఆ కీడు కలగ చేసే దూతను మీ ఇంటిలోనికి రానివ్వకండి. నా కార్యములను చూచి వారు ఏం చేశారు చెప్పండి. వారి హృదయములను కఠినపరుచుకున్నారు. పరో సైనికులు అందరూ నా కార్యాలను చూచి వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. కనుక వారిని సంహరించాడు. ఆ వారి మీదకు వచ్చే సంహారకుని నీ ఇళ్లలోనికి రాకుండా ఆ కీడి నుంచి నీ ప్రాణాలకు నీవే ఉత్తరవాదులు అని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకుని మన అన్ని విషయాలలో మనం ఈరోజు ఈ క్షణం ఇలా బ్రతికున్నామంటే దేవుడు మన ఎడల ఈ ప్రేమ ఎంత వెల్లడి చేస్తున్నాడు, ఈ కాపుదల ఎంత ఉన్నదో. కనుక దేవుని చిత్తానికి ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకుని ఏవేవి దేవునికి ఇష్టము లేని క్రియలు ప్రవర్తన ఆలస్యం ఉన్నాయో వాటిని సరిదిద్దుకుని దేవునితో సమాధాన పడమని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. దేవునికి సోదరము. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాసించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఎందుకంటే మేలుతో నింపుతాను అంటున్నాడు. నా గిన్నె నుండి పొల్లుసుమది నా చిత్రుల ఎదుట నన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, తల ఎత్తుకునే విధంగా చేస్తున్నాడని దావీదు తెలియపరుస్తున్నాడు. శ్రమలలో వేదనలో ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నా దేవునితో సమాధాన పడితే తప్పకుండా మనుష్యాన్ని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని కొందనాలు, అయ్యగారి కొందనాలు, అమ్మగారి కొందనారు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు అండి. మాది నూజివేడ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తమే వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం. అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడికి రాకముందే ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము
ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా జూలై 19వ తారీఖు ఇక్కడికి వచ్చింది, వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు, అంత మర్చిపోయాను. అసలు అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్ చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చాలా అంటే నేను చదువుకోవటము వేరువేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. ప్రతి నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ ఎంత ఆదరణ నెమ్మది నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకలో రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.